ఉగాది 2023 2024 శ్రీ శోభకృత నామ సంవత్సరంలో అన్ని రాశుల వారి ఆదాయ వ్యయాలు అవమానం రాజ్యపూజ్యం జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు విదేశీయాన సూచనలు ప్రతికూల అలాగే అనుకూల ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశి ఫలితాలు. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 2. జీవితంలోని వివిధ కోణాల్లో విజయం సాధించగలరు. ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది. కొన్ని ప్రత్యేక రంగాలతో పాటు మీరు జీవితంలోని దాదాపు అన్ని రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఇది మిమ్మల్ని విజయవంతమైన ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. కొన్నింటిలో లోతైన ఆలోచనలు ఉంటారు మరియు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కాస్త కష్టమవుతుంది. మీ రాశిలో రాహు ఉండటం వల్ల మిమ్మల్ని కొద్దిగా నిరంకుశంగా మారుస్తుంది. మీ చుట్టూ జరుగుతున్న ప్రతిదాన్ని విస్మరించడంలో మీరు విఫలమవుతారు. దీని కారణంగా మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీ సంబంధాలను పాడు చేసి అధిక ప్రతిచర్యలను ఇస్తారు. 2023 చివరి సగం మీకు చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో మీరు మీ కెరీర్లో విజయం సాధిస్తారు. అది ఉద్యోగం లేదా వ్యాపారం కావచ్చు. ఈ కాలంలో మీరు మీ అన్ని పనులను నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేస్తారు. ఇది కార్యాలయంలో మీ కీర్తిని మెరుగుపరుస్తుంది. మీరు ఈ సమయంలో ఏ పనిని పూర్తి చేయడానికైనా తొందరపడకూడదు. అన్ని పనులను ఒక పద్ధతి ప్రణాళికతో ఖచ్చితంగా చేయడానికి మీ సమయాన్ని వెచ్చించండి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 2. 2023 సంవత్సరంలో మీరు సగటు విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం మీ కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది సవాళ్లతో నిండిన సంవత్సరం అని చెప్పుకోవచ్చును. కానీ మీ అంకుటిత ప్రయత్నాలకు గొప్ప విజయాలు లభిస్తాయి. 2022 వరకు బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల మీకు చెప్పుకోదగిన ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కానీ 12వ ఇంట్లో రాహు ఉండటం వలన కొన్ని ఖర్చులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం మధ్యలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం గోచరిస్తున్నది. ఎక్కువ కాలం వ్యాపార నిమిత్తమైన పర్యటనలు చేయవలసి ఉంటుంది. ఏదేమైనా ఈ సంవత్సరం మే మరియు ఆగస్టు నెలల మధ్య మీ విదేశాలకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సమయంలో పెరిగిన ఖర్చుల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి కొంత క్షీణించవచ్చు. మీరు కొంత ఆర్థిక సంక్షోభానికి గురవుతారు. 2022 బృహస్పతి మీ 12వ ఇంట్లో రాహు మరియు సూర్యుని కలయికలు ఉండటం వలన మీరు జాగ్రత్త వహించాలి. ఇది మీకు వైద్య సహాయం అవసరమయ్యే విధంగా కనపడుతున్నది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలతో ఉండటం మంచిది. సంవత్సరం చివరి 2 నెలలు నవంబర్ మరియు డిసెంబరు మీకు చాలా మంచి కాలంగా కనపడుతోంది. మీ ప్రతిభను అభివృద్ధి చేయడానికి అనువైన సమయం. మీకు మతపరమైన పనులు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పనిచేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీరు ప్రభుత్వ పరిపాలన నుండి కూడా పరిహారం పొందవచ్చు. అనుకూలమైన సుఫలితాల కొరకు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. 2023 సంవత్సరం ప్రారంభంలో శని 8వ ఇంట్లో శుక్రుడు కలిసి ఉండటం వలన మీకు శారీరకంగా మరియు ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు కనపడుతున్నాయి. కుజుడు మీ 12వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. అయితే ఇది మీ కష్టాలు పరిష్కరించబడే సంవత్సరం. శని 8వ ఇంటిని వదిలి జనవరి 17న మీ 9వ ఇంట్లోకి ప్రవేశం చేస్తాడు. కాబట్టి అప్పటి నుండి మీరు అదృష్టానికి రెడ్ కార్పెట్ పరుస్తుంది. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు ఒక ముగింపును తెస్తుంది. మీ ఉజ్వలమైన భవిష్యత్తులో అడ్డంకులు తొలగిపోతాయి. ఈ సంవత్సరం అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. 2023 మధ్యకాలం తర్వాత బృహస్పతి 11వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ప్రత్యేకంగా 2023 నుండి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. బృహస్పతి మరియు రాహువు కలయిక ఈ సమయంలో కాస్త తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఏ లోటు ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి, లేదా తర్వాత కాలంలో పశ్చాత్తాపడే అవకాశం ఉంటుంది. 30 అక్టోబర్ బృహస్పతి రాహు మారడం వలన ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 4 జూన్ నుండి బుధుడి వలన కొన్ని ప్రత్యేక అనుకూలమైన ఫలితాలను అనుభవిస్తారు. రాహువు 10వ ఇంటి ద్వారా కూడా సంచరిస్తాడు. ఇది కొన్ని మార్పులకు దారితీయవచ్చును. గోచార రీత్యా అష్టమ శని ప్రభావం జనవరి నుండి తొలగిపోతున్నది. కావున అన్ని అనుకున్న పనులకు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి. పిల్లులకు పశుపక్షాదులకు దానం మరియు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు.
ఆదాయం 5, వ్యయం 5, రాజపుచ్యం 5, అవమానం 2. ఈ 2023 సంవత్సరం ప్రారంభంలో మీకు ఉత్తమమైన ఆర్థిక స్థితి ఇస్తుంది. మీరు అధికంగా డబ్బును ఎలా సంపాదించాలనే దిశలో కొనసాగుతారు. మీరు కార్యం విజయం సాధిస్తారు. కుటుంబ దాంపత్య సంబంధాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ మీరు ఈ ప్రయత్నంలో సహనంతో విజయవంతం కావాలి. రియల్ ఎస్టేట్ కొనుగోలు మరియు అమ్మకం మీకు మంచి ఆర్థిక పరంగా అభివృద్ధిని ఇస్తుంది. మీకు ప్రియమైన వారిని మీదే శైలిలో ఒక ప్రత్యేక పద్ధతిలో ప్రేమించడం ద్వారా వారి హృదయాన్ని గెలుచుకుంటారు. జనవరి 17 నుండి శని 8వ ఇంట్లోకి ప్రవేశించిన నుండి కుటుంబాల యొక్క వ్యవహార ఆరోగ్యపరమైన కొంత మానసిక ఒత్తిడిలో స్వల్పంగా పెరుగుదల కనపడుతుంది. ఏప్రిల్లో ముఖ్యమైన గ్రహం బృహస్పతి 9వ ఇంటి నుండి 10వ ఇంట్లోకి ప్రవేశించున్నది. నవమంలో రాహువు మరియు సూర్యుడు ఇప్పటికే ఆ స్థానాల్లో ఉన్నారు. ఈ సమయంలో మీరు పనిలో గణనీయమైన మార్పును అనుభవించవచ్చు. అది మీ భవిష్యత్తును మారుస్తుంది, ఆలోచనలను ప్రశాంతవంతంగా చేస్తుంది. భవిష్యత్తులో రాహువు మీ 10వ ఇంటి నుండి 9వ ఇంట్లోకి అక్టోబర్ 30న ప్రవేశించి బృహస్పతి మాత్రమే 10వ స్థానంలో ఉంటాడు. కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మరియు ఆర్థిక శ్రేయస్సును ఆస్వాదించాలని ఆ సమయంలో ఆశించవచ్చును. మీరు గత సంవత్సరం ఏవైనా కోల్పోయినట్లయితే ఈ సంవత్సరం మళ్ళీ ప్రారంభించవచ్చును. విద్యార్థులకు అత్యుత్తమ స్థాయిని చేరుకునే అవకాశం ఉంది. గోచార రీత్యా అష్టమశని ప్రభావం కాబోతుంది. అనుకూలమైన సుఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకారి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. సింహరాశి ఫలితాలు: మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 8, వ్యయం 14, రాజభుజ్యం 1, అవమానం 5. 2023 సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో 6వ ఇంట్లో ఉన్న శని శత్రువులను బలహీనపరుస్తాడు. ప్రత్యర్థులను మీరు వారిని వేధింపులకు గుర్తు చేస్తారు మరియు వారిని నిరోధించగలుగుతారు. బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక సమస్యలను కలిగిస్తూ మతపరంగా మిమ్మల్ని బలపరుస్తాడు. సంవత్సరం ప్రారంభంలో 5వ ఇంట్లో ఉన్న సూర్యుడు మీకు అద్భుతమైన ఆర్థిక స్థితిని కలిగిస్తాడు మరియు మీ గణనీయమైన విద్యాపరమైన పురోగతిని సాధిస్తారు. సూర్యుడు మరియు బుధుల కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం మీకు జ్ఞానాన్ని మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మీరు మంచి విద్యార్థిగా పరిగణించబడతారు. ఏప్రిల్ 22న 5వ ఇంటికి అధిపతి బృహస్పతి 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. కాబట్టి సింహరాశికి ఏప్రిల్ నెల కీలకం కానుంది. ఇది మీకు సంపద మరియు పూర్వీకుల ఆస్తిని అందించగల సామర్థ్యాన్ని తెస్తుంది. రాహు బృహస్పతి చండాల యోగం కారణంగా ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కొంతకాలం వాయిదా వేయాలి. మే మరియు ఆగస్టు నెల మధ్య ఏదైనా పెద్ద ఉద్యోగం చేయడం మానుకోకుండా లేకపోతే ఏదో తప్పు జరగవచ్చును. ఆగస్టు నుండి మీ గ్రహ సంచారం క్రమంగా అనుకూలత వైపు కదులుతుంది మరియు మీకు విజ్ఞానాన్ని తీసుకొస్తుంది, అలాగే విజయాన్ని కూడా తీసుకొస్తుంది. మీరు సమర్థవంతమైన సన్నాహాలను సృష్టించగలుగుతారు. అక్టోబర్ 30న రాహు 8వ ఇంట్లో ప్రవేశించినప్పుడు మరియు 9వ ఇంట్లో బృహస్పతి అయినప్పుడు మతపరమైన ప్రయాణాలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. 9వ ఇంట్లో రాహు ఊహించిన ఆర్థిక నష్టం, మానసిక క్షోభ లేదా శారీరక హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైన సుఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కన్యారాశి ఫలితాలు: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. 2023 సంవత్సరంలో 9వ ఇంట్లో కుజుడి సంచారం ఫలితంగా మీరు కొన్ని ఊహించని సానుకూల ఫలితాలను అనుభవించవచ్చు. మీరు ఆశించిన విషయాలపై మీకు పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటే మంచి జరుగుతుంది. శని సంవత్సరం ప్రారంభంలో శుక్రుడి ఇంట్లో జనవరి 17 6వ ఇంటికి వెళ్లడం ద్వారా వివాహాలకు అనుకూలంగా మారుస్తాడు. శృంగార సంబంధాలను తీవ్రతరం చేస్తాడు. ఇది మిమ్మల్ని సాధ్యమైనంత వరకు ఉత్తమమైన పరిస్థితిలో ఉంచుతుంది. మీకు అనుకూలమైన పరిస్థితులను అనుభవిస్తారు. గతంలోని సంఘర్షణలు మరియు సమస్యల చక్రం ముగుస్తుంది. మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు కాబట్టి వారు మిమ్మల్ని బాధించలేరు మరియు మీరు మీ కెరీర్లో విజయం సాధిస్తారు. మీ 7వ ఇంటిలో బృహస్పతి యొక్క స్థానం ఫలితంగా మీ సంబంధత మరియు మరింత బలపడుతుంది. ఇది వైవాహిక ఉద్రిక్తతను కూడా తగ్గిస్తుంది. తర్వాత ఏప్రిల్లో మీ 8వ ఇంట బృహస్పతి సందర్శన ఫలితంగా మీరు బలమైన విశ్వాస వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో మీరు వారితో సత్సంబంధాలను కొనసాగించడంలో విజయం సాధిస్తారు. వివాహ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మీరు విద్యార్థిగా కూడా విజయం సాధిస్తారు, కానీ మీరు చాలా కృషి చేయవలసి ఉంటుంది. శని పనిలో అంతర్జాతీయ ప్రమాణ యోగాన్ని కూడా సృష్టిస్తాడు. అక్టోబర్ 30న 7వ ఇంట్లోకి ప్రవేశించిన రాహు 8వ ఇంట్లోకి ప్రవేశించడం వలన భాగస్వామి కొంత మానసిక స్థితి ఏర్పడుతుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడవచ్చును. కాబట్టి మీరు ఈ విషయాలపై అప్రమత్తంగా ఉండాలి. అనుకూలమైన సుఫలితాల కొరకు గరికతో గణపాతికి పూజ చేయండి. పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. తులారాశి ఫలితాలు: చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదములు, ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5. 2023 సంవత్సరం ప్రారంభంలో ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ సంపద కూడా పెరుగుతుంది. మీరు పనిలో చాలా కృషి చేస్తారు. జనవరి 17న మీకు యోగరక్క గ్రహం శని 4వ ఇంటిని విడిచిపెట్టి 5వలోకి వెళ్లడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రేమ సంబంధాలు పరీక్షించబడతాయి. మీరు మీ భాగస్వామికి నమ్మకంగా ఉంటే మీ బంధం బలపడుతుంది, లేకుంటే విడిపోయే ప్రమాదం ఉంది. ఈ సంవత్సరం తులారాశి విద్యార్థులకు శ్రమతో కూడుకున్నది. నిరంతర కృషికి గ్రహబలం మీకు సహాయం చేస్తుంది. జీవిత పరీక్షల్లో మీకు విజయాన్ని ఇస్తుంది. ఆ తర్వాత 7వ ఇంటికి వెళ్ళినప్పుడు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి మీ జీవిత భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
పెరుగుతుంది. మీరిద్దరూ మీ ఇంటి నుంచి మంచి ప్రపంచం మార్చడానికి ప్రయత్నిస్తారు. ఈ కాలంలో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. కానీ బృహస్పతి మరియు రాహువు కలిసి ఉన్నందున వీరు మీ ప్రతిష్టకు హాని కలిగించవచ్చు. కొంత జాగ్రత్త పాటించాలి. ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి మీరు ఎటువంటి విలోమ ప్రణాళికలను అనుసరించకుండా ఉండాలి. రాహువు ఆరవ ఇంట్లోకి ప్రవేశించిన అక్టోబర్ తర్వాత మీరు మీ విరోధులపై విజయం సాధిస్తారు. బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండటం వల్ల మీ దాంపత్య మరియు వృత్తిపరమైన అంశాలు రెండు అభివృద్ధి చెందుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి. పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ నాలుగవ పాదం, అనురాధ 1234 పాదాలు, జ్యేష్ఠ 1234 పాదాలు. ఆదాయం 14,014, రాజ్యపూజ్యం 3, అవమానం 2. 2023 సంవత్సరంలో శని 3వ మరియు 5వ గృహాల్లో ఉండటం వలన కొత్త సంవత్సరం అదృష్టవంతంగా ఉంటుందని సూచిస్తోంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడానికి మరియు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. బృహస్పతి మీ స్వంత ప్రయత్నాల ద్వారా అత్యుత్తమ ఆర్థిక విజయాన్ని సాధించడానికి మిమ్మల్ని బలపరుస్తాడు. మీరు ఒక విద్యార్థిగా మీకోసం సానుకూల ఖ్యాతిని ఏర్పరచుకోగలుగుతారు. మీ మనస్సు విద్య వైపు మొగ్గు చూపుతుంది. మీరు మీ పిల్లల పురోగతి గురించి శుభవార్త కూడా అందుకుంటారు. మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం అవుతుంది. ఆ వ్యక్తితో మిమ్మల్ని మరింత ప్రేమలో పడేలా చేస్తుంది. సంవత్సరం మొదటి సగం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. ఎందుకంటే మీకు అద్భుతమైన సందర్భాలు ఉంటాయి. జనవరి 17 శని 4వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బదిలీ అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 22 బృహస్పతి 6వ ఇంట్లో రాహువు మరియు సూర్యుని కలయికలో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో మీరు కడుపులో సమస్యలు, ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరుగుదల మరియు ఏదో ఒక అనారోగ్య సమస్యను అనుభవించవచ్చు. అక్టోబర్ 30 తర్వాత రాహు 5వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల కొంత సమస్య ఉపశమనం లభిస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశాలు అనుకూలిస్తున్నాయి. గోచార రీత్యా అర్ధాష్ట శని ప్రభావం ప్రారంభం కాబోతోంది. గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ధనుసు రాశి ఫలితాలు. మూల 1234 పాదాలు, పూర్వాషాఢ 1234 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 2,008, రాజపూజ్యం 6, అవమానం 1. 2023 సంవత్సరంలో శని 2వ ఇంట్లో ఉండటం వలన అనుకూలంగా ఉంటుంది. జనవరి 17 శని 3వ ఇంటి ప్రవేశం వలన ఇది మీ ధైర్యం మరియు బలాన్ని మెరుగుపరుస్తుంది. మీరు విదేశాలకు మరియు దూర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మీ స్వంత ప్రయత్నాలు అద్భుతమైన విజయానికి దారితీస్తాయి. మార్చి 28 మరియు ఏప్రిల్ 27 బృహస్పతి స్థితి కారణంగా కొన్ని ఉద్యోగ ఆటంకాలు ఏర్పడవచ్చు మరియు మీ ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి జాగ్రత్తలు వహించాలి. బృహస్పతి రాహువుతో 5వ ఇంట్లోకి ప్రవేశించి గురు చండాల దోషాన్ని సృష్టిస్తాడు. ప్రేమ సంబంధాలతో అవాంతరాలు చోటు చేసుకున్నాయి. మీరు ఒకరితో ఒకరు సమస్యలను ఎదుర్కొంటారు. భౌతిక సమస్య కూడా ఉండవచ్చు మరియు సమస్యాత్మకంగా ఉండవచ్చు. మీ పిల్లలతో సమస్యలు కూడా సంభవించవచ్చు. మీతో వారి పరస్పర చర్యను ప్రభావితం చేయవచ్చు. మీరు పిల్లల పట్ల శ్రద్ధ చూపాలి. వారి సంస్థ, విద్య మరియు అతని ఆరోగ్యం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. తప్పుడు ఆలోచనలతో కానీ, సలహాలతో కానీ చెడు నిర్ణయాలు తీసుకుంటే అది మిమ్మల్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది. మిగతా విషయంలో మాత్రం మీకు అనుకూలంగా మరియు సంపన్నంగా ఉంటుంది. ఆర్థికంగా మీరు ఈ సమయంలో పురోగతి సాధిస్తారు. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మరి అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం శుభం కలుగుతుంది. మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు. ఆదాయం 5,002, రాజపూజ్యం 2, అవమానం 4. 2023 సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు అందించే సంవత్సరంగా కనపడుతోంది. శని 2వ ఇంటి స్థితిని బట్టి ఆర్థిక స్థితిని అనుకూలంగా మలుస్తుంది. మీ కుటుంబం విస్తరిస్తుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీరు ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం నుండి లాభం పొందుతారు మరియు మీరు భూమిని కొనుగోలు చేయడం లేదా ఇంటిని నిర్మించడంలో కూడా విజయం సాధిస్తారు. మీ మంచి ఆర్థిక స్థితి మిమ్మల్ని అనేక పనులు చేయడానికి అనుకూలంగా సహకరిస్తుంది. మీ విశ్వాసాన్ని పెంచుతుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 2 నుండి మే 2 వరకు 5వ ఇంట్లో ఉంటాడు. శుక్రుడు మీ 5వ ఇంటిని పరిపాలిస్తున్నందుకు ఈ సమయం పిల్లలకు మరియు మీరు విద్యార్థులకు అయితే మీ విద్యా పనితీరు కూడా మంచిది. ఏప్రిల్లో బృహస్పతి 4వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు రాహువు కూడా ఉన్నందున ఇంట్లో కొంత వివాదం ఉండవచ్చు. నవంబర్ 3 మరియు డిసెంబర్ 25 మధ్య మీ ఆత్మవిశ్వాసం క్షీణించే అవకాశం ఉన్నప్పటికీ మీరు అద్భుతమైన కెరీర్ విజయాన్ని సాధించే మంచి అవకాశం ఉంది. ఇతర గ్రహాల ప్రభావం దీనికి కారణం. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయని స్మరిస్తూ 11 ప్రదర్శనలు చేయండి. పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు. ఆదాయం 5,002, రాజపూజ్యం 5, అవమానం 4. 2023 సంవత్సరంలో కొత్త పురోభివృద్ధి చేకూరుతుంది. సంవత్సరం ప్రారంభంలో మీరు సమస్యలను నివారిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. జనవరి 17 స్వంత రాశిలోకి శని ప్రవేశం మీకు చాలా సానుకూలమైన వాతావరణం తెలుస్తోంది. మీరు ఆర్థిక స్థిరత్వం
మిత్రత్వాన్ని పొందగలుగుతారు. మీకు విదేశీ వాణిజ్యంతో సంబంధాలు మరియు మంచి విదేశీ పరిచయాలు కూడా ఉంటాయి. మీరు క్రమశిక్షణ కొనసాగించడం ద్వారా పని రంగంలో అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేయబడతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. మీరు మీ వివాహ బంధంలో ఒత్తిడిని తగ్గించడానికి స్వీయ నియంత్రణ కొనసాగించడానికి ఒక ముఖ్యమైన కదలికను మరియు పనిని చేస్తారు. ఏప్రిల్ నెలలో బృహస్పతి స్థితి వలన సోదరులు మరియు సోదరి మనుల ఇతర ప్రాంతాల్లో శారీరక ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు గోచరిస్తున్నాయి. మీ ధైర్యం మరియు బలం పెరిగే కొద్ది స్వల్ప దూర ప్రయాణాలకు మరియు కొన్ని మతపరమైన ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు ప్రశాంతత మరియు విశ్రాంతిని అందించి మీ మానసిక ఒత్తిడిని దూరం చేసేవారు కూడా ఉంటారు. ఏప్రిల్ మరియు మే మధ్య కుటుంబ సామరస్యం మెరుగుపడుతుంది. కొత్త వాహనాన్ని పొందే అవకాశం, ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. ఏడు నాటి శని 2వ అంకం నడుస్తున్నందున మరిన్ని అనుకూలమైన సుఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య అళి అమ్మ వారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మీనరాశి ఫలితాలు: పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1234 పాదాలు, రేవత 1234 పాదాలు, ఆదాయం 2008 రాజపూజ్యం 1 అవమానం 7. 2023 సంవత్సరంలో బృహస్పతి స్వంత రాశిలో ఉండి ప్రతి సమస్యను మిమ్మల్ని లక్షిస్తాడు. కాబట్టి సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా 2023 సంవత్సరం మీనరాశి వారికి హెచ్చు తగ్గులుగా కొన్ని ఒడిదుడుకులను అధిగమించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. మీరు అనేక ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి మీ జ్ఞానాన్ని వినియోగించండి. అది మీ కెరీర్ అయినా, మీ వ్యక్తిగత జీవితం అయినా, మీ పిల్లలతో సంబంధం ఉన్న ఏదైనా లేదా విధి యొక్క హస్తమైనా మీరు ఈ ప్రయత్నాలంటిలో విజయం సాధిస్తారు. జనవరి 17న శని 11వ ఇంట్లోకి ప్రవేశం వలన ఈ సమయంలో పాదాల గాయాలు, పాదాల నొప్పి, కంటి నొప్పి, కళ్ళలో నీరు కారడం మరియు అధిక నిద్ర, ఊహించని ఖర్చులు మరియు శారీరక సమస్యలతో కూడి ఉంటుంది. జాగ్రత్త వహించడం చాలా కీలకం. రాశికి అధిపతి అయిన బృహస్పతి ఏప్రిల్ 22న 2వ ఇంట్లోకి ప్రవేశించి రావుతో కలిసిపోతాడు. మే మరియు ఆగస్టు మధ్య మీరు ముఖ్యంగా గురుచుండాల దోష ప్రభావాలు అనుభవిస్తారు. ఇది ఆరోగ్య సంబంధిత సమస్యల పెరుగుదల, మీ కుటుంబంలో కొంత ఉద్రిక్తత మరియు కుటుంబ వివాదాలు గణనీయమైన పెరుగుదలను కలిగిస్తుంది. మీరు పూర్వీకుల వ్యాపారం చేస్తుంటే మీరు తెలివిగా ప్రవర్తించాలి. ఈ సమయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చును. రాహు 30న మీ రాశిలోకి ప్రవేశించి గురు ద్వితీయ స్థానంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆర్థిక పురోభివృద్ధి, కుటుంబ సమస్యలకు ముగింపు కనపడుతుంది. ఉపశమనం, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు సూర్యదేవుని ఆరాధన చేయండి. పశుపక్షాదులు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది.